Welcome to the Royal Engineering Universe Small Scale Analysis Paper Plates. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి అందరూ చివరి వరకు చూడండి. నేను ఇచ్చే మీ పేపర్ ప్లేట్ మిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ రా మెటీరియల్స్ పేపర్ ప్లేట్ సంబంధించిన రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సో డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో నా వాయిస్ వినపడుతుంది, క్లియర్గా మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూగా చివరి వరకు చూడవలసింది. సో మీకు రా మెటీరియల్ షీట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1:25 1:30 పని అవుతుంది. ఈ షీట్ను మన ఇంటి నుంచి ట్రాన్స్పోర్ట్ మన ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్స్ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడింది అనుకోండి. సో ఈ 10 పైసలు ప్లస్ ప్లేట్ తయారవడానికి 2 పైసలు 3 పైసలు పవర్ బిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ అర్థం అవడానికి 1:25 ప్లేట్ తయారవుతే మనము ట్రాన్స్పోర్ట్ ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు. అంటే ఉదాహరణకి 1:25 షీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 5 పైసలు, పవర్ బిల్లు 1.25 పైసలు. అంటే 1:25 షీటు 5 పైసలు, ట్రాన్స్పోర్ట్ 3 పైసలు, పవర్ బిల్. అంటే 1:33 ప్లేట్ తయారవుతే 1:33 ప్లేట్ తయారవుతే మనము ఒకటి మినిమం 10-15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. సో 1:33 నుంచి 1:35 ప్లేట్ తయారైతే మనము 1:45 నుంచి 1:55, 1:60 అంటే మినిమం 10-15 పైసలు మినిమం 10-15 పైసలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు ఏజెంట్లని బ్రోకర్లని కొన్ని కంపెనీలు మిషన్ యొక్క ఏజెంట్లని బ్రోకర్లని నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు మిషన్ ఎక్కడ కొనదలుచుకున్నా అక్కడ డైరెక్ట్గా వెళ్ళి మిషన్ చూసుకొని డెమో చూసుకొని మీకు నచ్చితే సాటిస్ఫై అయితే కొనండి, లేదంటే డ్రాప్ అవ్వండి. సో వచ్చే లాభాలు కూడా మినిమం 10-15 పైసలు మాత్రమే ఉంటుంది. సో మనము తీసుకున్న మిషన్ బట్టి 2000 నుంచి 8000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. లీస్ట్ మార్జిన్ 10 పైసలు పెట్టుకున్నా మనము 2000 ప్లేట్లు 3000 ప్లేట్లు అనుకున్నా 200 రూపాయల నుంచి 300 రూపాయలు అన్ని ఖర్చులు పోను మిగులుతాయి. సో తీసుకున్న మిషన్ బట్టి మనం గంటకి 300 నుంచి 500 ప్లేట్లు తయారు చేయవచ్చు. సో మనం యావరేజ్గా 300 ప్లేట్లు అంటే 10 గంటలు మనిషి 8 గంటలు పని చేస్తారు కాబట్టి 8 గంటకు 300 × 8 = 8 గంటలు అంటే 2400 నుంచి ప్లేట్ 3000 వరకు ప్లేట్ తయారు చేస్తాడు. సో మనం చేసే ఆపరేటర్ మీద ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంకా మీకు ఈ బఫే ప్లేట్ రామ్డెక్ షీట్ సిల్వర్ షీట్ ఇలా ఉంటుంది, సిల్వర్ ప్లేట్ ఇలా ఉంటుంది, గ్రీన్ కలర్ షీట్ ఇలా ఉంటుంది, గ్రీన్ కలర్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మల్టీ కలర్ రామ్డెక్ షీట్ ఇలా ఉంటుంది, సో మల్టీ కలర్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో ఈ రామ్డెక్ సిట్టింగ్ పల్సర్ పట్టల ప్లేట్ షీట్ ఇలా ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్లేట్ ఇలా ఉంటాయి. దయచేసి చివరిగా ఏమి కానీ ఇందులో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని ఆయన నాలాగా బలంగా ఉన్నాడు కావున ఇంటి విషయం గమనించి అందరూ వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న వీడియో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ దాంట్లో ఏమైనా అడ్డుపడిందేమో. ఈ మిషన్ని మనము మోటార్ సహాయం లేకుండా హీట్ అయింది కాదు, స్వల్ప విద్యుత్ అతి తక్కువ కరెంటుతో మనము కాల్తో తొక్కే ప్లేట్ మేకింగ్ మిషన్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము ఓన్లీ మందం ప్లేట్, లవ్ ప్లేట్, బొబ్బు ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని మీరు సిట్టింగ్ ప్లేట్స్ మాత్రం తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లు కానీ, డోనా కప్పులు కానీ, ప్రసాదం కప్పులు కానీ, టీ కప్పులు కానీ, కాఫీ కప్పులు కానీ తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించండి, ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. కానీ కేవలం మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలరు. ఈ మిషన్లో మనం మందం ప్లేట్ అంటే దొడ్డు ప్లేట్ అని, లేదంటే మందం ప్లేట్ అని పిలుస్తారు, బఫే ప్లేట్ అని పిలుస్తారు, స్టాండింగ్ ప్లేట్ అని తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనకు దీనికి సంబంధించిన రా మెటీరియల్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లభిస్తాయి. ఈ మిషన్ కేవలం మగవారు మాత్రమే ఆపరేట్ చేయగలరు. ఇంకా మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు డబ్బులు కట్టి మోసపోవద్దు.
మీరు మిషన్ కొన్న తర్వాత రా మెటీరియల్ కొన్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు సిల్వర్ కూడా అమ్ముకునే విధి విధానం తెలుసుకోండి అదంతే వ్యాపారం పెట్టండి. వార్తాపత్రికలలో ఆన్లైన్లలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము తిరిగి తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము అలాంటి ఆకర్షణీయమైన మాటలకు ప్రకటనలకు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఇంకా ముఖ్యమైన సమాచారం ఏంటంటే దీనికి సంబంధించిన రా మెటీరియల్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లభిస్తాయి. ఇంకా ఇది కేవలము మగవారు మాత్రమే ఆపరేట్ చేయగలరు. దీనికి ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ అని మందం ప్లేట్ అని దొడ్డు ప్లేట్ అని పిలుస్తారు అవి చేసుకోవచ్చు. లేదంటే పల్చడి పతల ప్లేట్ కావాలనుకుంటే మనం ఎక్స్ట్రా డై అదనంగా డై ఈ వీడియోని అందరూ చూసినందుకు ధన్యవాదములు. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో డౌన్ ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము అగ్రిమెంటు ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను.